సత్కార పై ఈరోజు విజయ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఒకటే మా కార్పొరేట్ బొడ్డు నరసింహపాత్రుడు జోన్ల కమిషనరు ఆర్డీఓ హుస్సేన్ గారు అండదండతో జరుగుతుంది భూకంపాలు అక్కడ. దాదాపు 30 ఎకరాల పైనే ఉంటుంది. కాకపోతే నేను ఒకటే 30 ఎకరాల కిట్కోయిలు కట్టారు, 15 ఎకరాలు కిట్కోయిలు కట్టారు, ఇంకా 15 ఎకరాలు ఉంది. వార్డు మొత్తానికి దాదాపు 30 ఎకరాలు అయిపోయింటుంది. కాబట్టి మీ 86 కోసం చెప్పి సర్వే 274 ఉంది. కాకపోతే బస్ స్టాప్ కోసం పెట్టిన సైట్ కూడా వీళ్ళు కబ్జా చేశారు. ఎకరాల భూమి అది మీకు కాదు, మీరు చూపెడతాను, వీడియోలు అన్ని పెడతాను. వీళ్ళు దయచేసి మీ ఎమ్మార్ కొట్లాడుతున్నాం. ఇది ప్రభుత్వ భూమి, ఎందుకు మీరు కాపాడే కంప్లైంట్ పెట్టాం. కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాం, ఆర్డీఓ కంప్లైంట్ పెట్టాం, జోన్ల కమిషనర్ కంప్లైంట్ పెట్టితే గతం జోన్ల కమిషనర్ ఒకటే అన్నారు. ఇది గవర్నమెంట్ సైడ్, ఇదిగో ఆయన కాగితాలు కూడా అన్ని మాకు ఇచ్చారు ఆర్టీఐ ద్వారా. ఇది గవర్నమెంట్ సైడ్ అని ఎమ్మార్ఓ కూడా ఇచ్చారు ఆర్టీఐ ద్వారా. కలెక్టర్ గారు వచ్చి స్పందించారు, అవన్నీ పగలగొట్టిన అక్కడ పెట్టి పగలగొట్టారు కూడా. పగలగొట్టిందా కేసులు పెట్టలేదు, పెద్ద కేసులు పెట్టలేదు సరే కదా. తప్పుడు కేసులు పెట్టారు, పెట్టి మా మీద కేసులు పెట్టారు పాపానికి. మా మీద అందరి మీద కూడా కేసులు పెట్టారు. న్యూపోర్ట్లో గాజు బోకర్ మైళ్ళు పంపించి వేధిస్తున్నారు, మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, కలెక్టర్ కంప్లైంట్ పెడతారు అని చెప్పి మా మీద కేసులు పెట్టారు. మేము ఒకటే అడుగుతున్నాం, బొడ్డు నాట్యం పాత్ర ఎక్కడైనా ఎవరైనా పేదవాడు స్లాబ్ వేసుకుంటే ఇల్లు కట్టుకుంటే అక్కడికి వెళ్ళి టౌన్ ప్లానింగ్లు పంపించి పగలగొడతారు. ఏమండి ఎందుకంటే పగలగొట్టండి, మీరు బొడ్డు నాట్యం కార్పొరేటర్ ఉన్నాడమ్మా, మీరు అక్కడికి వెళ్ళండి, ఆయనకి డబ్బులు ఇస్తే మాకు చెప్తే మేము అవుతాం తప్ప మేము ఏం చేయలేము టౌన్ ప్లానింగ్ అని చెప్తున్నారు. కలర్ పేపర్లు సృష్టించి వీళ్ళు మరి కొంతమంది 86లో కలర్ పేపర్ సృష్టించి ఇంటి పనులు వేస్తున్నారు. కమిషనర్ జోన్ కమిషనర్ 30,000 నుంచి 50,000 రూపాయలు తీసుకున్నారు, దాదాపు ఇంటి పనులు 100 వేశారు. అది గవర్నమెంట్ సైడ్ అయినప్పటికీ 100 ఇంటి పనులు వేశారు. కరెంట్ మీటర్ కూడా చాలామంది చేశారు. అక్కడ అందరూ కూడా భూకంపాలు ఎవరు నివాసం లేరు, మరి 20-30 మంది మటుకు నివాసం ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. మిగతావాళ్ళ మటుకు అందరూ ఫ్లాట్ కోట్ల రూపాయలు పోయి మమ్మేస్తారు ఫ్లాట్లు వేసి. అంత కార్పొరేటర్ వాళ్ళ బినామీలు దగ్గరుండి ఏ ఫ్లాట్కి ఎంత రేటు, ఏ ఫ్లాట్కి ఎంత అని ఆయనే డైరెక్ట్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఎవడైనా కార్పొరేటర్ ఎందుకు గెలిపించుకుంటారు, అదేదో మంచి పని చేస్తారని గెలిపించుకుంటాం. కనుక ఈయన వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి పక్కన పెట్టి ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎవడు ఎక్కడ ఎన్నిళ్ళు కడతారో అని ఇదే ఆయన ఆరాధిస్తూ డబ్బులు తీసుకుంటూ జోన్ కమిషనర్ మేనేజ్ చేస్తూ ఆర్డీఓని మేనేజ్ చేస్తూ దీనికి ఆటగా ఉంది. మేము గవర్నమెంట్ సైడ్ కాపాడమని అడిగాను తప్ప మా మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టిస్తామని బెదిరిస్తున్నారు, మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. మా చావుకి మాకు ఏమైనా జరిగితే ఈ సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్, జోన్ కమిషనరు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు